టాలీవుడ్ సెలబ్రిటీస్లా ఈ వారం న్యూస్ కోసం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా హీరో కిరణ్ అబ్బవరం తను ప్రేమించిన అమ్మాయి రహస్యాన్ని ఈ ఆగస్టు 22న పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలం నుండి వార్తల్లో నిలిచిన నటి హేమ తన కూతురుతో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకొని ఫొటోస్ని షేర్ చేసింది. బుల్లితెర నటి శోభా శెట్టి వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో 3వ శుక్రవారం రోజున జరుపుకుంది. శోభా శెట్టి చేసుకున్న పూజలో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన టేస్టీ తేజ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్లు కూడా వచ్చారు. టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ తన అక్క వన్మైతో రాఖీ కట్టించుకున్న ఫోటోని తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారు తన 69వ పుట్టినరోజును జరుపుకున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా చిరంజీవి గారికి పెద్ద ఎత్తున పుట్టినరోజు విషెస్ అందాయి. హీరోయిన్ స్నేహ ప్రతి సంవత్సరం లాగే ఈ ఇయర్ కూడా శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని జరుపుకొని వాయినాలను కూడా ఇచ్చింది. నటి స్నేహ జరుపుకున్న వరలక్ష్మి వ్రతం పూజలో తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రీతాహరి గారు కూడా వచ్చారు. టాలీవుడ్ హీరో మహేష్ బాబు గారి పిల్లలు గౌతమ్, సీతారాలు రాఖీ పండుగ జరుపుకున్న ఫొటోస్ని సితారా తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసింది. మెగా కుటుంబంలో రాఖీ సెలబ్రేషన్స్లో నిహారిక తన అన్న వరుణ్కి రాఖీ కట్టింది. అలాగే సుష్మిత కూడా ఎప్పట్లాగే వరుణ్కి రాఖీ కట్టిన ఫొటోస్ని షేర్ చేసింది. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్ తన మొదటి వరలక్ష్మి వ్రతాన్ని తన ప్రియుడు శివకుమార్ మారిహల్తో జరుపుకొని ఫొటోస్ని షేర్ చేసింది. టాలీవుడ్ హీరో నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ భాగంగా ఎయిర్పోర్ట్లో సర్ప్రైజ్గా సమంతని కలవడంతో ఒక సెల్ఫీని పోస్ట్ చేశారు ఈ ఇద్దరు. అక్కా చెల్లెళ్ళు శామిలి అలాగే శాలినీలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్న ఫొటోస్ని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు. హీరో మహేష్ బాబు చెల్లెలు సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని చాలా సింపుల్గా వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని జరుపుకొని ఫొటోస్ని షేర్ చేసింది. బుల్లితెర నటి మహేశ్వరి తన కొడుకు మేధాంజ్కి ఇది ఫస్ట్ రాఖీ అవ్వడంతో తన కూతురు హరినితో రాఖీ కట్టించింది. అలాగే మహేశ్వరి కూడా సిద్ధార్థ్ వర్మ అలాగే అమర్దీప్ చౌదరికి రాఖీ కట్టింది. బుల్లితెర నటి ప్రియాంక జైన్ తన తమ్ముడికే కాక తన బిగ్ బాస్లో ఫ్రెండ్స్ అయిన అర్జున్ అంబాటి, గౌతమ్ కృష్ణలకి రాఖీ కట్టి ఆ ఫొటోస్ని షేర్ చేసింది. బుల్లితెర నటి కీర్తి భట్ తన మొదటి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నాను అంటూ ఫొటోస్ని షేర్ చేసింది. అలాగే చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ రామి మేఘాలు వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని జరుపుకొని వాయినాలను కూడా ఇచ్చారు. అలనాటి నటి లయ్య యూఎస్లో తెలుగు సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వరలక్ష్మి అమ్మవారి పూజన చేసుకొని ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంది. బుల్లితెర నటి మంజుల పరిటాల తన కొత్తింట్లో సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకున్న ఫొటోస్ని తన అభిమానులతో పంచుకుంది. జోర్దార్ సుజాత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి ట్రెడిషనల్ మెటర్నిటీ ఫోటోషూట్ని చేయించుకొని ఆ ఫొటోస్ని షేర్ చేసింది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన అల్లు స్నేహ తన కూతురుతో కలిసి యోగా చేస్తున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారాయి. జీ తెలుగులో అప్పట్లో ప్రసారమైన ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ క్యారెక్టర్లో నటించిన స్వప్న తన బేబీ బంప్ ఫొటోస్ని షేర్ చేస్తూ తనకి బాబు పుట్టాడు అని అనౌన్స్ చేసింది. హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రస్తుతం సెకండ్ ప్రెగ్నెన్సీని తన బేబీ షవర్ ఫొటోస్ని షేర్ చేస్తూ తన అభిమానులతో ఈ న్యూస్ని తెలియజేసింది. బుల్లితెర నటి తేజస్విని గౌడ తన భర్త అమర్దీప్తో కలిసి వరలక్ష్మి అమ్మవారి పూజని చేసుకుని తన తోటి నటులకి అమ్మవారి వాయినాలను కూడా అందజేసింది. చల్మోహన్ రంగా అలాగే లై సినిమాలో నితిన్తో కలిసి 2సార్లు నటించిన మేఘా ఆకాష్ తను ప్రేమించిన అబ్బాయితో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలని తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంది. హిట్ పేర్ అయిన నటుడు శివాజీ, హీరోయిన్ లయ 14 ఏళ్ల తర్వాత మరోసారి జంటగా సరికొత్త మూవీతో మన ముందుకు త్వరలోనే రాబోతున్నారు. బుల్లితెర నటుడు కౌశిక్ తన భార్య అలాగే కొడుకుతో ఉన్న ఒక అందమైన ఫోటోని చాలా రోజుల తర్వాత తన సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. యాంకర్ లాసియా మంజునాథ్ ఈ రాఖీ పండుగ నాడు బిగ్ బాస్లో బెస్ట్ ఫ్రెండ్ అయిన మెహబూబ్కి రాఖీ కట్టి ఆ ఫొటోస్ని షేర్ చేసింది. యాంకర్ రవికి అలాగే తనతో పాటు అగ్నిసాక్షి సీరియల్లో నటించిన అర్జున్ అంబాటికి రాఖీ కట్టింది సిరి హనుమంత్. నటి మంజుల పరిటాల కూడా ప్రతిసారిలాగే ఇంట్లో అమ్మవారిని అలంకరించి వరమహాలక్ష్మి పూజను చేసుకుంది. అలాగే శివజ్యోతి కూడా తెలుగు సాంప్రదాయం ప్రకారం ఇంట్లోనే ఎప్పటిలాగే ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారి పూజను జరుపుకొని ఆ ఫొటోస్ని షేర్ చేసింది. లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త అలాగే తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ప్రతి వెకేషన్ ఫొటోస్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ పెళ్ళయ్యాక మొదటి వరమహాలక్ష్మి వ్రతం అంటూ తన భర్తతో కలిసి కొన్ని అడోరబుల్ మూమెంట్స్ని షేర్ చేసింది. మెగా కపుల్ వరుణ్ కొనిదెల, లావణ్య దంపతులు పెళ్లి తర్వాత మొదటిసారి తిరుపతి వెళ్లిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సహాయ నటుడు సామ్రాట్ రెడ్డి కూతురు 2వ బర్త్డే కావున తన కూతురుతో ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ని షేర్ చేశాడు సామ్రాట్. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.